ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. సో ఫ్రెండ్స్, మొత్తానికి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడా ఎప్పుడా అసలు వస్తాయా రావా అన్నటువంటి వాళ్ళకి, రైతులందరికీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అయితే భారీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తానికి లబ్ధిదారుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. మొత్తానికి డబ్బులు ఏ తేదీన పడబోతున్నాయి, దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీకు షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని మాత్రం వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, తప్పకుండా అందరికీ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీకు వచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ పేమెంట్, 13 ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సంబంధించి ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. మొత్తానికి రైతులకైతే మ్యాటర్లోకి వెళ్తే మొత్తానికి రైతులకైతే గుడ్ న్యూస్ వచ్చింది. అయితే సీఎం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేమెంట్ యోజన కింద మొత్తానికి అకౌంట్లో డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ సర్వం సన్నద్ధం. మొత్తానికి ఈ నెల 24న రైతుల అకౌంట్లో 2000 రూపాయల చొప్పున అకౌంట్ నగదు జమ కాబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి అదే రోజు ఏపీ ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయి. ఇక్కడ రుణమాఫీకి సంబంధించి, తెలంగాణ నుంచి రుణమాఫీకి సంబంధించి అప్డేట్ కూడా రాబోతుంది. మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ అయితే 100% 24th నాడు ఉదయం 11:00 ప్రాంతంలో ప్రతి ఒక్క ఈకేవైసీ చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ, రైతులందరికీ తప్పకుండా 2000 రూపీస్ మాత్రం మీ అకౌంట్లో తక్కువ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభ్యర్థులకి పడిపోతాయి. మొత్తానికి ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మీ గ్రామాల వారీగా మండలాల వారీగా అర్హత లిస్టులో మీరు ఉన్నారా లేరా, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ లింక్ కూడా చాలా బ్రహ్మాండంగా హౌ టు చెక్ పిఎం కిసాన్ పేమెంట్ అనేటువంటి లింక్ ఇచ్చాను. దాని కనుక మీరు వన్స్ క్లిక్ చేస్తే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అక్కడ ఈజీగా మీ మొబైల్ నెంబర్ నుంచి చెక్ చేసుకోవచ్చు, లేదా మీ ల్యాండ్ పాస్బుక్ నెంబర్ నుంచి చెక్ చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్, అది మీకే పర్మిషన్ ఉంటుంది కాబట్టి మీ మొబైల్లోనే మీరు చూసుకోవచ్చు. చాలా ఈజీ కాన్సెప్ట్. తర్వాత మీకు ఎటువంటి డౌట్ వచ్చినా, సలహాలు వచ్చినా, సందేహాలు వచ్చినా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.